మంచిగానే ఉన్నా గానీ మా కోడదాని దగ్గరికి పోతాన పోయి ఒక సంవత్సరం దాకా సాధన అయితే లేదు సాధన కాకనే దాని దగ్గరికి పోయి సంవత్సరం దాకా అనే ఉంటా ఉంది సంవత్సరం అయినాక మెల్లగా మళ్ళీ ఇంకొకరి ఇంటికి పోతా గానీ చెవులు వినబడ్డా కూడా వినరానట్టే ఉంటా వినబడతాన్నాయి కానీ వినరానట్టే ఉంటా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే అయ్యో నా చెల్లెళ్ళ ముసలి కింద పడదా ఏంది కింద పడదా కాదవ్వా చిన్న చెప్పు అన్నీ పెద్దమ్మరు నాకు తెలియదు బస్సులు లేవా నడిచేస్తారా ముసలమ్మా ఏమో గ్యాస్ లేదు ఏం లేదు నేను కట్టలేపోయి అనుకుంటానా అచ్చమ్మా ఏంది ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఏంది విద్య ఎందుకు ఇట్లా వచ్చినావో చెప్పలేదు తినలే విద్య తింటా తినలే విద్య తింటా మూర్తి పనికి పోయిండు పోయిండు పెళ్ళా పోయిందా పనికి పనికి పోయిండు అత్త ఇప్పుడు వాడికి వచ్చింది ఎవరు మా ఏరాలు మా ఏరాలు మా పెద్ద ఏరాలే మనదే ఇల్లు మనదే మనదే కూసో ఇగో నీళ్ళు తాగు గిన్నీ నీళ్ళు తాగు గిన్నె నీళ్ళు తాగు నీళ్ళ విద్య ఏంటి నీళ్ళు ఇలా లేవు కాదా బుజ్జి కళ్ళు కాదు ఇలా లేవు లేవు లేవా నీకు లేవా గిన్నె కోసిండు మనమాడి బాగా లేపో నీళ్ళు బాగా సరే సరే అందరు మంచిగా ఉండాలా మటన్తోనా అన్నవా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఇప్పుడు తింటా విద్య సాధన అయితే నువ్వు సాధన కాకపోతే ఎందుకు వచ్చినావే దవాఖాన తీసుకపోతావా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు పెద్ద పెద్దగా పెడతా ఇంకా అందరు మంచిగా ఉన్నాలా ఇప్పుడా ఇప్పుడు తినా కొద్దిగా అయినాక తింటాగు తింటాగు మన ఇంటికాడ అందరు కావాలి కాలు చక్కలు కనుక్కొని తింటా ఏం కోసం అక్క ఇలా కూర్చోను కూడా మళ్ళా అత్త పండుకోవాల పండుకోకుండా కూర్చోను అత్త బయటికి పోయే తాగు మంచం వేసినావా తీసుకుపోతావు మంచం కాడికి మా అత్త వచ్చింది మా మేన అత్త అన్ని గోసైతాంది ఒకటి చెప్పితోటి మాట్లాడుతుంది ఊకే మాటను 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 అని గాయ చేస్తాంది అన్ని పెట్టాం అక్క ఆయన లేడా పెద్దమ్మ ముసలమ్మా వచ్చిందే దేవుడా అక్కని అలా తోటి కోడలు మా తోటి కోడలు
మంచిగానే బిడ్డ బస్ ఇగో గట్టిగా బొగ్గుతో తోముకుంటా తెల్లగి ఆటో రిచ్చలు వచ్చినే పింఛన్ పడ్డాయా రెండు వేలు ఇస్తావా నాకు నీకు పింఛన్ పడ్డాయా పింఛన్ తెచ్చినావా ఈ బిడ్డ రెండు వేలు దాచుకుంటా నువ్వు పింఛన్ తీసుకోకుండా ఎందుకు వచ్చినావే దావకానకి ఇప్పుడే పోదామా ఆన్లేట్ అయ్యా అది కాదు నీకు పింఛన్ పైసలు పడ్డాయా ఈ రెండు వేలు అడుగుతావా బిడ్డ మరి నాలుగనే ఉన్నాయి అంత దగ్గరనే అడగాలి అంతనే అంతేనా అనే రోజు ఊరికి పోతే నాకు ముప్పై సరే బిడ్డ ఇగో పట్టిన ముదిగాలైతే బువ్వ నేను ఆమ్లెట్ వేసుకొస్తా సరే పోరు బిడ్డ పోసా బండుకో సినిమా పోదామా సినిమా పోదామా పిసన్న నీ కళ్ళు కనబడతా సినిమా చదువుతావు బిడ్డ కనబడతా కన్ను లేవా పింఛన్ పైసలు తెచ్చినావా ఏమద్దు మరి సినిమాకి ఎందుకు ఇప్పుడు సినిమా తిన్నావా పండుకో మరి సినిమాకా కళ్ళు కనబడ అదేనే నీ కళ్ళు కనబడతలేవు కానీ బండు మంచం ఎత్తా నీ మనమడచ్చేదాకా బండు సినిమాకా మరి పైగా పోదాంలే ఇక బాగా ఇబ్బంది పింఛన్ పైసలు తెచ్చినావా రెండు వేలు ఇస్తావా నాకు నేను ఇస్తాగానే ఉదే నీకు పింఛన్ పైసలు ఇవ్వలేదా అనే ఆడు గుంజుకున్నాడు ఎవడు ఆడే అయ్యో బాబాయ్ తీసుకున్నాడా సూరిగా గుంజుకున్నాడు గుంజుకున్నాడా అన్ని మొత్తం బా నువ్వు రెండు వేలు ఉన్నాయా మనమడు పనికి పోయి నచ్చినాక ఇస్తాగాని ఒక్కడే లేదు ఇంకొక నెల ఏం చేసినావు నా గండాన్ని వచ్చింది నానే సాధంగా ఉంది అంతే ఈ ముసల్లే నన్ను తండ్రి ఇవన్న బండు నేను బట్టలు పిండి అత్త నువ్వు బండుకో నువ్వు సినిమా పోదాం పిజి బాధపడకే ముసలం ఎంత కోసం అంచుకున్నది అన్నకి ఇంత కోసం నేను ఉంటుందో ఇంకా మా చిన్న అత్త అక్క వచ్చినామా ముసలి పింఛన్ పైసలు మా బాబాయ్ గుంజుకున్నాడు అట్లా అన్నది ఇప్పుడు పైసలు లేవు ఈయనేమో పనికి పోయిండు ఇప్పుడు నా గండానే వచ్చింది అక్క ఎన్ని రోజులు ఉంటుందో సంవత్సరం కూడా వచ్చినప్పుడల్లా సంవత్సరం ఉంటది ఇప్పుడు ఇక నో ఇప్పుడు అనే తట్టే ఉన్నది కానీ నాకు భయమే అవుతుంది ఒకటి చెప్పన్నా చెప్పక్క నువ్వు ఇక ఉంచుకుంటే నైనా కర్మకారం నీ మీద పడితే అక్క ఉంటుంది దగ్గరికే పంపు అది బోదక్కడికి కటో రమ్మను రమ్మను 150 చేతిలో పెట్టు పెట్టి నీకు పింఛన్ అత్తందర పోయి అత్త మళ్ళా గుంజుకుంటారు పోయి సప్లై కాయ తీసుకొని మళ్ళీ ఆయన వచ్చావు నేనైనా అత్త తయారైంది పట్టుకొని వచ్చావు పోయి మెల్లగా దాన్ని ఉపాయం చేసి పోమ్మా మేము అనమాట వచ్చినాక చెప్పానల్లా మరి ఎట్లా చెప్పాలి అయ్యో చెప్తే అద్దె ముసలి ఉన్న అంటాడు అంటాడు కదా అప్పుడే వెళ్ళబోతు ఆపడానికి ఎరకైంది ఈ ఎరకైనా ఏం చేస్తాం సాటగా అన్ని సంవత్సరం ఉంటాం మెల్లగా తెచ్చినా మంచిది ఏమన్నా మంచిదే పింఛన్ తీసుకుంటానని అయితే చెప్పిన ఇక ఎత్తైనా అది చూసుకుంటది చూసుకొని మంచిగా ముసలిదాన్ని ఏడుంటేంది ఇంకే ఉంటా సంవత్సరం దాకా ఏమన్నా అనుకోని